பற்றி பேசி பிரசோலை விதங்கள் ராஸ்தரவு అదే నామకేవాసం ముగియద్దు. జైత్యా జిల్లా ప్రజాపరిషత్ అనేది ఒక దాని ప్రభావం ఉండాలి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మా గౌరవ చాలా గొప్ప మేధావి యొక్క వ్యవసాయ అగ్రికల్చర్కి సంబంధించి. కాబట్టి వారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో లేకపోవడం, కాబట్టి ఈసారి ఉన్నారు. కత్లపూర్లో ఒక ప్రోగ్రామ్ పెట్టడం వల్ల లేట్ అయింది, కానీ ఏ విధంగానైనా అంత గొప్ప మేధావి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క కమిటీలో ఉన్న జిల్లా స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఒక ప్లాన్తో ముందుకెళ్ళాలి. వారి మెసేజ్ అనేది ప్రజలకు ఉపయోగపడాలి, అదేవిధంగా అధికారులు కూడా ఒక నిర్ణయాత్మకమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలని వారి సూచనలు ఆ విధంగా ఉంటాయి. మేము ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా ఎప్పుడు అగ్రికల్చర్ గురించి మాట్లాడతారు. కాబట్టి నేను స్వయంగా నాకు కూడా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వారు తీసుకురావడం వల్ల ఈ ఆలస్యం అనేది జరిగింది. కాబట్టి ఏర్పడినప్పటి నుండి ఇదే మొదటిసారి రావడం కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు మా వ్యవసాయ కమిటీలో ఉన్న సభ్యులు పెద్దలు రాజేంద్రరావు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి కూడా పాత్రికేయ సోదరులకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ కమిటీలో దీనిని వైస్ చైర్మన్ గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. కాగా సాగు చేయబడిన విస్తీర్ణం 180,209 హెక్టార్లు అంచనా వేయబడింది. ఈ రబీలో ఖరీఫ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 5,434 భూసార మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి మట్టి నమూనాలను పంపించడం జరిగింది సార్. పరీక్షా ఫలితాలను కూడా వచ్చాయి ఖరీఫ్, అవి అందరి రైతులకు అందజేయడమైనది. మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ రబీలో కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని 95 క్షేత్ర ప్రదర్శనలు రబీలో చేస్తున్నాం సార్. జిల్లాలో ఖరీఫ్ 2019లో 50% రాయితీపై 6.36 కోట్ల రాయితీ గల 21,456 క్వింటాళ్ళ విత్తనములు రైతులకు పంపిణీ జరిగింది ఖరీఫ్లో. ఈ రబీలో ఇప్పటి వరకు 3,186.7 క్వింటాళ్ళ వివిధ రకాల విత్తనాలను సరఫరా చేయడం జరిగింది సార్. 2019-20 పంట కాలంలో గ్రామీణ విత్తనోత్పత్తి కింద ఖరీఫ్లో 548.8 క్వింటాళ్ళ విత్తనములు 50% రాయితీ మీద అందజేయడమైంది. ఖరీఫ్ 2019 గాను ఎరువులు సరఫరా ప్రణాళికల కింద 26,780 మెట్రిక్ టన్నులుగా నిర్ణయించగా, మార్కెట్ ద్వారా 13,254 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 13,423 మెట్రిక్ టన్నులు రైతులకు అందజేయడమైనది. ఈ రబీలో వివిధ రకాల ఎరువులను యూరియా 28,906 మెట్రిక్ టన్నులు, డిఏపి 12,739 మెట్రిక్ టన్నులు, ఎంఓపి 4,527 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 21,949 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసి స్వీత సంచాలకులు హైదరాబాద్ వ్యవసాయ శాఖ గారికి అందజేయడమైంది. పంట బీమా పథకం కింద ఖరీఫ్లో పంట కాలంలో గాను 24,476 మంది రైతులు 15,819 జిల్లాలో రైతు బంధు పథకం రూపాయల చొప్పున బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,03,025 రైతులకు రైతు బీమా కింద నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 753 మంది ప్రస్తుతం ఎంత సాగు ఇచ్చింది, ఎన్ని లక్షల టన్నుల విత్తనాలు ఇచ్చింది,
కానీ ఖారీఫ్ 2019కి 2 లక్షల 50 వేల ఎరువులు ఇచ్చింది, ఎంత రుణాలు ఇచ్చింది. కానీ మన గవర్నమెంట్ బీమా పథకం అంటే గవర్నమెంట్ బేసిక్గా జగిత్యాల జిల్లాలో యాక్చువల్ ఈడ్స్కు మన ఈడ్ ఎక్స్పెక్టేషన్ క్రాస్ క్యూములేటివ్గా అంటే మన సంవత్సరంలో 2 పంటలు చేస్తే మనం యావరేజ్ తీసుకోవడం చేసుకుంటాం, అంత గ్యాప్ ఎంత ఉంది. మనం దేన్ని టార్గెట్ చేస్తున్నాం, ఎంత ఏడు పర్ హెక్టార్ ఉంటారు అనుకుంటున్నాం. కూర్చోండి కూర్చోండి, మనం కానీ అబ్సల్యూట్ నెంబర్స్ కాదు, దీంతో మన ప్రొడక్టివిటీ గురించి ఏం చెప్పలేదు. ఇంకొక లక్ష టన్ను 80 వేలు వస్తుంది, తెలియదు లక్షణం తక్కువ వస్తుంది తెలియదు. ఈ డిపార్ట్మెంట్లో ఇది అవసరమైన ఇన్ఫర్మేషన్, ఎంత వచ్చింది ఎంత పంపిణీ చేసింది. కానీ ఒక అగ్రికల్చర్ మీద మనం మాట్లాడినప్పుడు మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము, మనకు ఎంత ఈల్డ్ వస్తున్నది ఒకటి, మరి మనం పెట్టుబడి పెట్టినంత ఈల్డ్ వస్తలేదు కాబట్టి ఎక్కడెక్కడ మనకు కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, అంటే ఎక్కడ సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకుంటే మనం ఆ సమస్యలను అడ్రస్ చేస్తే మనకు అనుకున్న టార్గెట్ ఈల్డ్ వస్తుంది. ఈల్డ్ అంటే ఇన్కమ్ అనుకో, ఇయర్లీ వైజ్ మనం ఇన్కమ్ కూడా చేయాల్సి వీళ్ళు 2 పంటలు ఉంటే అగ్రిగేట్ ఇన్కమ్ ఇన్ ఇయర్ అని ఒక రైతు స్మాల్ ఫార్మర్ నేనేమనుకుంటే ప్రిడామినెంట్లీ స్మాల్ ఫార్మర్. ఈ జిల్లా యావరేజ్ ఫార్మింగ్ సైజ్ ఎంత మేడం? 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు యావరేజ్. టెక్నాలజీ అడాప్షన్ మరి మీరు చేస్తుంటారు, బాగా చేస్తుంది ఏది? ఇప్పుడు నమూనాలు సేకరించి మనకు భూసార పరీక్షలు చేసి ఇవన్నీ కూడా ఫైనల్గా మనకు గిట్టుబాటు ధర రావడం దొరకదు ఎక్కువ వేరు వేయకుండా. అది స్మాల్ ఫార్మరే కానీ మీ ప్రిడామినెంట్ ఉన్నప్పుడు మనకు మీరు చెప్పిన ప్రకారం అయితే మనకు విత్తనాలు కానీ ఎరువులు కానీ షార్టేజ్ అయితే లేదనేది అర్థమవుతున్నా. ఇవన్నీ అబ్సల్యూట్ టర్మ్సే కానీ నాకు తెలియదు బేసిక్ ఐటమ్. ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటాన్ని ఏమింగ్ మనం ఏం లక్ష్యంగా తీసుకుంటున్నాము, స్మాల్ ఫార్మర్ ఎకానమీ యొక్క స్మాల్ ఫార్మర్ ఫార్మింగ్లో ఈల్డ్ ఇంక్రీజ్ కావాలనుకుంటున్నారా మీరు? లేకపోతే ఇక్కడ మనం వాళ్ళకు సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోయింది కాబట్టి వేరే మెజర్ తీసుకొని సాయిల్ ప్రొడక్టివిటీ పెంచడానికి వరకు ఆర్గానిక్ మ్యాటర్ కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇరిగేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏ ఇష్యూస్తో మనకి కన్స్టెంట్ ఉంది అనేది ఒకటి నెంబర్ 1 పాయింట్ అంతే కదా. అప్పుడు మనం టార్గెట్ చేసుకుంటూ మనకు వచ్చినటువంటి మనకున్నటువంటి రిసోర్సెస్ను మనం ఆ ఫామ్స్కు చేస్తాం. లేదు కొత్త విషయం కానీ మీకు తెలిసింది. నేను ఏమంటున్నాను, ఈ జిల్లాలో ఎంత ఉంది 2 ఎకర్స్ యావరేజ్ అంటే చాలా చిన్నగా అమ్ముతారు కదా, కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి వస్తుంది. స్మాల్ ఫార్మింగ్ ఎకానమీ వ్యాబుల్ కావాలంటే ఎంత ఇబ్బందో మనందరికీ తెలుసు. కోఆపరేటివ్స్ పాత్ర పెద్ద ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న కంపెనీలు ఉన్న వాళ్ళు సొంతంగా మార్కెట్ చేసుకోలేదు, గవర్నమెంట్ కూడా మనం సౌకర్యం చేస్తున్నది ఫలితం కొడిచినంత మీకు తెలుసు అని మనం అదొకటి. రెండవది లాస్ట్ 5 ఇయర్స్లో ఈల్డ్స్ జగిత్యాల యావరేజ్ ఈల్డ్ స్టాగ్నెంట్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? తగ్గిపోతుందా? ఇంక్రీజ్ అవుతుందా? విత్తనాలు కానీ ఎరువులు కానీ షార్టేజ్ లేకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, బట్ స్టిల్ ఎక్కడ రైతు సరైన నాలెడ్జ్ అందకన్నా, లేకపోతే ఒకటి లేబర్ షార్టేజ్ ఇష్యూ అయింది, ఇంకే ఇష్యూస్ ఉన్నాయనే విషయం మీద మనకు కొంచెం ఎక్కువ పరిగణ. గ్రూప్ ఒక్కొక్క తమతం తీసుకొని ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విలేజ్లో కూడా ఆ చేంజ్ వస్తే, ప్రతి ఒక్క విలేజ్లో ఆ చేంజ్ వస్తే ఇంకా కూడా ఇప్పుడు పాడి ప్రొక్యూర్మెంట్ ఎక్కువైంది,
అది కాకుండా ఇతర పంటలు పంట మార్పిడి వేసుకోవాలంటే ఏం చేయాలి, మన టార్గెట్ ఏమైందని బేసిక్ పాయింట్ సార్? పంట మార్పిడికి అంత ఈజీగా లేదు సార్, పాపం కల్పిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అన్ని నీళ్లు పుష్కలమైనవి, కాళేశ్వరం వచ్చినాయి, అన్ని సాధించినాక, అన్ని వనరులు అయినాక, అన్ని అభివృద్ధిలో అగ్రగామి అవుతుంది. అయినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, క్షేత్రస్థాయిలో పోతలేం, ఉన్న కాడనే సరిదిద్దుకొని సరిపుచ్చుతున్నాం. కానీ రైతులను ఏ రైతు అయినా కొత్త తరం కోరుకుంటుండు, కొత్త తరం చేద్దామనుకుంటుండు, వాళ్ళను ఆ వైపున మళ్ళించడానికి మనం ప్రయత్నం చేస్తలేమనే ఆ లోపం మన దాంట్లో 100% ఉన్నదానే నేను చెప్తాను. వాళ్ళకు అగ్రికల్చర్ ఒక కూరగాయలు పెట్టుకుంటుండ్రు, వాళ్ళకు 10 గుంటలు పెట్టుకుంటే 1,00,000-2,00,000 వస్తున్నాయి. ఒక ఒక 4 ఎకరాల వరి పండిస్తే 20,000 వస్తున్నాయి. దానిని అటు మోటివేట్ చేసే ప్రయత్నం మనం చేస్తలేం. ఏమున్నా మనము ఈ ఎరువులు ఎక్కువ చల్లుదామా, మందులు ఎక్కువ చల్లుదామా, ఫెర్టిలైజర్, రైతు క్షీణిస్తుండు, భూమి క్షీణిస్తుంది, రైతు క్షీణిస్తుండు. దానికి అవగాహన కొన్ని కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. వారికి శాస్త్రవేత్త, వారికి అన్ని అనుభవం ఉన్నది. రైతుకి ఎలా అయితే లాభం జరుగుతుంది, ఏది ఎలా అయితే మనం ముందుకు జరుగుతాడో, వాడు ప్రాఫిట్లు ఉండాలి. ప్రాఫిట్లు ఉండాలంటే ఏం చేయాలి? మనం మీరు చెప్తున్నారు అగ్రికల్చరే ప్యాడీ అంటారు, మనం ఒక 10 మందినైనా మార్పగలుగుతారు. బండనే కొడితే శిల్ప అవుతుంది, రైతు ఈజీగా అవుతాడు. ఆలోకంగా ఆలోచన చేస్తలేం మనం. ఏదున్నా మనము కంప్యూటర్లల్లా ఇక్కడ మన ఒక క్షేత్రస్థాయికి పోకుంటే ఇక్కడనే ఉండి మనం పని చేసి కంప్లీట్ చేస్తున్నాం తప్ప రైతును అవగాహన కల్పిస్తలేం. అవగాహన కల్పించకపోతేనే అవగాహన రైతంతోనే ప్రతి రైతు మరణిస్తుండు, మిరప రైతు మరణిస్తుండు. కొంతమంది అత్యధికంగా పెట్టుబడి పెట్టి రాలేని పరిస్థితులనే ఈ పరిస్థితి కల్పిస్తుండ్రు. క్షేత్రస్థాయిలో వై మీరు ఇది చేసే తప్పండి, ఈ కెమికల్ చదవాలి చల్లకండి, ఈ ఈ ఫర్టిలైజర్ అధికంగా వాడకండి, వాడితే నష్టపోతారు అని ఇనిషియల్ స్టేజ్నే మన యంత్రాంగం ఉన్నది. మన యంత్రాంగం లేకుండే వ్యవసాయ శాఖలో ఇప్పుడు యంత్రాంగం ఉన్నది, అన్ని తీర్ల అన్ని సమకూర్చిండ్రు. అయినా కూడా ఈ దుస్థితి వచ్చడానికి మనలో లోపం ఉన్నది, సరిదిద్దుకునే బాధ్యత మనపై ఉన్నది. క్షేత్రస్థాయిలో పని చేయండి, క్షేత్రస్థాయిలో పోయి పనితీరును మార్చుకున్నప్పుడే రైతుకు లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి, మీకు, మాకు, అందరికి మంచి పేరు వస్తుంది. ఉన్నది ట్రక్కు దొరకలేని పరిస్థితి ఉంటుంది, దాన్ని ఇప్పటి సందే ఇనిషియల్గా మనం పంట మార్పిడి కోసం ఈ వ్యవసాయంగా మన జగిత్యాల నుంచే, మనకు జగిత్యాల అంటే గొప్ప జిల్లా, ఎప్పటికో పసుపు అయినా మిర్చి అయినా ఏదైనా మామిడి తోట అవుతుంది అంటే మార్నింగ్ మీరే ఫోన్ చేశారు నాకు, 2 బస్తాలు మాకు యూరియా ఇవ్వండి, కొంచెం మీరు కూడా ట్రై చేయండి, ఫార్మర్స్ చెప్పండి 1 బస్తా చాలు అని, కొంచెం మా వైపు కూడా దృష్టి పెట్టండి. అది మీరు డాక్టర్ ఎక్కడెక్కడ నేను కోరుకుంటున్నానండి, డిజగ్రిగేట్ లెవర్ పిల్లలట్టు క్షేత్రస్థాయిలో మనకు తెలుస్తుంది, అది మన జిల్లాలో కూర్చుంటే తెలియదు. మిమ్మల్ని కూడా తప్పటానికి వీల్లేదు. మనకున్నటువంటి రీసెర్చ్ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ పొలాల్సిన వాళ్ళు కానీ మన డిపార్ట్మెంట్స్ కానీ చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మన ఏయులు, వాళ్ళకి అనుసంధానం చేసి మీరు అన్నట్టుగా ఎక్కడ మనకు ఈ పొటెన్షియల్ వీళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ వచ్చింది అని తెలుసుకుంటే ఇట్ ఫస్ట్ స్టెప్ టు గో డీపర్ కదా. జస్ట్ షేరింగ్ విత్ యూ, నాకు తెలియదు మీరు అందరూ వీళ్ళు ఇంక్రీజ్ ఎట్లయిందో తెలియదు మనం. అబ్సల్యూట్గా మనం ఇన్ని ఎరువులు కుమరించలేం కాబట్టి అయిందా, లేకపోతే ఈ ఎరువులు కుమరించుకుంటూ పోతే వీళ్ళు ఇంక్రీజ్ అవుతుందా? ఫిర్యాదు దాంట్లో బాగా ఖర్చు అయ్యేవాడు మంచిది రాదని అవగాహన ఇవ్వాలి. ఇంకోవైపు మనం ఎక్కడెక్కడైతే మల్టిపుల్ క్రాప్ డైవర్సిటీ కావాలి, డైవర్సిటీ కావాలన్నా డైవర్సిఫికేట్ బాగా ఉంది జిల్లా అన్నది అన్నీ నేను నమ్ముతున్నా. బట్ అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి? అట్లా ఉన్నప్పుడు అంత మంచి డైవర్సిటీ కూడా ఫార్మర్ విధంగా కూడా రిసిప్టివ్గా ఉన్నప్పుడు ఇట్లా ఎరువులు ఉపయోగించగా మనం తెచ్చుకుంటూ వారి ఏడు ఇంటి చేసుకుంటూ పోదామా, నీళ్ళు ఇచ్చుకుంటూ ఎరువులు ఇచ్చుకుంటూ పోదామా? అంతే కదా, కాదు కదా. అది మన తెలంగాణలో ఇదివరకు ఉన్నట్టుగా నీళ్లు లేక
పెట్టుబడి లేక గ్రాడ్ వచ్చి ఆత్మహత్య చేసినట్టు ప్రాంతం అందరికి తెలిసింది. జగిత్యాలలో చాలా వరకు ఇరిగేషన్ ఉంది కాబట్టి అంత సీరియస్గా లేకపోవచ్చు. కొంతవరకు హాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అట్లీస్ట్ డ్రై ఫార్మ్ నీళ్ళు ఏంటి మా వైపు అయితే ఉండడం వరకు అట్లా ఆత్మహత్య చేసుకున్నటువంటి తెలంగాణ ఇవ్వరు వాటిని. ఇప్పుడు మనకు నీళ్ళు వచ్చి మనం ఇవన్నీ ఎరువులు పంపింగ్ చేసి విపరీతంగా పంట పడిన తర్వాత ఇంటి ముంగట తలుపులు తీయడానికి సాధ్యం కానీ బస్తాల బడ్డు కానీ మక్కలు కానీ ఉండగా ఆత్మహత్య చేస్తున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక జిల్లా అధికారినిగా అధికారి కావచ్చు ఎటువైపోదాం మనం అనే దాని మీద మనం ఆలోచన చేయాలి. అంతే కదా, ఎప్పుడైనా కానీ అధికారులు కూడా 10 o'clock నా డ్యూటీ, 5 o'clock నా క్లోజ్ అనుకుంటే అది వ్యవసాయం జరగదు. ఎవరైనా ఇవ్వాలంటే మన దగ్గర అదే మెంటాలిటీ ఉంటుంది, నా జాబ్ ఐ డూ మై జాబ్. కానీ ఈ రీసెర్చ్ చేయడానికి మీకు టైం ఉంటుంది కాబట్టి ఎవరితో అనుసంధానం కలెక్టివ్ మాట మీరు పసుపు ఇంకో అవన్నీ ఉన్నాయన్నారు కూరగాయలు కానీ ఆ డిపార్ట్మెంట్తో కలిసి మీరు ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ తయారు చేయాలి. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా ఎక్కడ కంపేరిటివ్ అడ్వాంటేజ్ ఉంది హార్టికల్చర్ బ్యాంగ్లూర్కి చాలా పెద్ద జిల్లా యాక్చువల్లీ బికమ్ హాఫ్ బెంగళూరులో ప్రొడ్యూషన్ చాలా ఉంది. కోఆపరేటివ్ సెక్టర్లో కూడా మనం ఒక మీటింగ్లో పెట్టుకున్నాం అక్కడ పురాతన మహారాష్ట్ర నుంచి వాళ్ళు తీసుకొచ్చి అట్లా దీని డైవర్సిఫికేషన్ అనేది లాంగ్ టర్మ్ ఎట్లా చేయాలని ఆలోచన చేయాలి. చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ వన్ ఏమంటారు ఒకటే రైట్ మోనోకల్చర్ ఇప్పుడు నడుస్తుంది రైస్ దీని నుంచి బయటపడాలంటే వాట్ వీఆర్ డూయింగ్ హియర్ విల్ ఇంక్రీజ్ దట్ మోనో డిక్రీజ్ చేయడానికి ఒక గాలి మనం ఇచ్చేసి కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, ఎరువులు తొందరగా ఇస్తున్నాం. ఇన్ అదర్ వే వీఆర్ ప్రమోటింగ్ డెఫినెట్లీ ప్రమోటింగ్ హోమోజీనియస్ మోర్ రైస్ కల్టివేషన్. అందుకే ఫార్మర్ పట్టిపోతుంది. పోకుండా ఏం చేయాలంటే నువ్వు ఇట్లా చేసిన ఇట్లా చేస్తే తప్ప ఇట్లా చెప్పడానికి సరిపోదు. దీనికి ప్రత్యామ్నాయంగా మన ఒక ప్యాకేజ్ ఉంది, ప్యాకేజీలు ఉన్నాయి. ఎందుకంటే జిల్లా చిట్టాల జిల్లా కాదు యూనివర్సల్ జిల్లా ఒకటే కాదు కదా, చాలా చోట్ల డిఫరెన్సెస్ ఉన్నాయి. అవునా కదా, సాయిల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఫార్మర్స్ పంటలు వేసిన డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా చేసుకుంటూ రీజనల్గా మనం కనుక ఈ ట్రాన్స్ఫార్మింగ్ టువర్స్ డైవర్సిఫికేషన్ కనుక చేసినట్టయితే ఫార్మింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ స్టెబిలైజ్ అవుతుంది, ఫార్మర్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందని మనం ప్రూవ్ చేసినట్టయితే ఫార్మర్ డెఫినెట్లీ గుడ్. ఫార్మర్ ర్యాషనల్ థింకింగ్ ఎప్పుడైనా కానీ మనం ఏమైనా కానీ మనం కన్విన్స్ చేయాలి కదా. అట్లనే అనేది మనకు కాపీ పేస్ట్ వద్దు, కాపీ వేసుకొచ్చి పేస్ట్ చేసి చదవడం రాదు. దాని భవిష్యత్తులో ఏ విధంగా మనం ప్రణాళికలు వేసుకొని రైతులను లాభాల బాటలో తీర్చిదిద్దాలి, ఒక మార్పు అనేది కనబడాలని చెప్పేసి ఫైనల్ మోడల్ కొరోనా రావాలి, మంచి మార్పు రావాలి, జగిత్యాల జిల్లా ప్రాంతం అభివృద్ధి చెందాలి. కాబట్టి సమగ్రంగా రూరల్ గ్రామీణ ప్రజలు ఉంటారు, 2 ఎకరాల నుంచి మొదలెడితే చిన్న ఫార్మర్నే తీసుకుంటున్నాం మనం. కాబట్టి ఆ ఫార్మర్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది మిమ్మల్ని ప్రణాళికలు వేసుకోమన్నారు. కాబట్టి మీరు ఇచ్చే యూరియా ఎంత వచ్చింది, ఎంత పంపినా ఈ కాఫీ పేస్ట్ కాకుండా ఈ విధంగా మీరు ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళని ఒక రైతులను ఒక్క విలేజ్ తీసుకొని చిన్న విలేజ్ తీసుకొని ఒక యూనిటీగా తీసుకొచ్చి చేంజెస్ అనేది పంపించాలి అని చెప్పేసి సార్ ఇదివరదాకా మాట్లాడిన మోడల్ వాల్యూ అంతా ఇదే. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా డిఎఫ్ఓ వారు ఉన్నారు, అందరూ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది సార్ వాళ్ళు కూడా మరి మీరు ఎన్ని చేపలు వేసారు అందులో వాళ్ళు ఎవరు ఉంటారు వారు సొసైటీ వాళ్ళు లాభం జరిగే విధంగా ఉండాలి, అవి కాపాడాలి. ఇంకా మీరు ప్రభుత్వం నుండి అక్కడ నుండి వచ్చే చిన్న చిన్న సైజు కాకుండా మంచి నాణ్యత వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఇప్పుడు అన్ని కాళేశ్వరం నుంచి వరకు మొదలుకొని ఇక్కడి వరకు రిజర్వేర్ల ప్రతి దాంట్లో చేపల పెంపకం అనేది ఎక్కువ జరగాలి, అది కూడా ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మీద ఉన్న పేపర్ చూసాం. ఆ విధంగా మన జగిత్యాలలో ఉన్నది మీరు ఒక ప్రణాళిక వేసుకుని దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ గురించి సార్ మొత్తం డిస్కస్ జరిగింది కాబట్టి ఇంకోటి ఫారెస్ట్ సంబంధించి అడవిలో ఉన్న మొక్కలను మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి,
అదేవిధంగా ఉన్న మొక్కలను కొట్టివేయదు, మొక్కలు ఏం చూడటం, దట్టమైన అరణ్యాలుగా మార్చాలి. మొన్ననే పల్లె ప్రగతి చేపట్టున్నాం, అదే పల్లె ప్రగతి ఒక ఉద్యమంలా చేపట్టి ఈరోజు గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారింది. అదే ఒక ప్రణాళికబద్ధంగా ఒక రైతును కూడా మనం ఈరోజు సమన్వయం పరుస్తూ అభివృద్ధిలో ముందుండే విధంగా మీరు అందరూ కూడా ఒక యూనిటీగా ఒక ప్లాన్ అనేది వేసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి ఉద్దేశాన్ని, నా ఉద్దేశాన్ని కూడా ఒక జిల్లా పరిషత్లో మీటింగ్ జరిగిందంటే ఆశామర్షి కాదు, ఒక చేంజ్ అనేది కనబడాలి. మనం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాం అని చెప్పేసి ఇంతవరకు డిస్కస్ జరిగింది. కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ గారు ముఖ్యంగా ఉన్న అరణ్యాలు ఎక్కడ ఉన్నా డిస్ట్రిక్ట్లో అవి పోనివ్వకుండా పోయిన వాటిలో రిప్లేస్ చేయండి. ఉన్న దగ్గర మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోండి.